టీడీపీ జనసేన కొట్టుకోవడానికే సమావేశమవుతున్నాయా ఎక్కడైనా రెండు వ్యతిరేక గ్రూపులు లేదా ఇద్దరు ప్రత్యర్థులు సమావేశమవుతున్నారంటే వాళ్ళ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికే అలా కాకుండా సమావేశమైన తర్వాత కూడా మళ్ళీ గొడవలు పడితే ఇక సమావేశానికి అర్థమే ఉండదు ఇప్పుడు రెండు పార్టీల నేతల మధ్య జరుగుతున్నది ఇదే విషయం ఏంటంటే టీడీపీ జనసేన నేతల మధ్య సమన్వయ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే రెండు పార్టీల నేతలు ఎందుకు సమావేశం అవుతున్నారంటే గొడవలు పడడానికే అన్నట్లుగా ఉంది తాంబులాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లుగా ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యవహారం అసలే జనసేన అంటే టీడీపీకి చాలా చిన్న చూపు ఉంది జనసేన నేతలను టీడీపీ సీనియర్ నేతల్లో చాలామంది అసలు లెక్క కూడా చేయరు ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు వివిధ సందర్భాలలో రుజువైంది ఈ విషయం ఆ పార్టీల అధినేతలకు బాగా తెలుసు అయినా సరే తాము పొత్తు పెట్టుకోవాలని అనుకున్నాం కాబట్టి రెండు పార్టీల నేతలు కలిసి ఉండాల్సిందే అని చెప్పేశారు పై స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే నియోజకవర్గాలలో రెండు పార్టీల నేతల మీటింగులు మొదలయ్యాయి ఇప్పటికే సుమారు పది నియోజకవర్గాలలో ఉమ్మడి సమావేశాలు అయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆరు నియోజకవర్గాల సమావేశాల్లో రెండు పార్టీల నేతలు కొట్టేసుకున్నారు అమలపురం పిఠాపురం అనకాపల్లి జగ్గంపేట ప్రతిపాడు పెడన సమావేశాల్లో ఒకరిపై మరొకరు దాడులు చేసి కొట్టుకున్నారు దీని కారణం ఏంటంటే ఆధిపత్య గొడవలే తాము పోటీ చేయాలని అనుకుంటున్న నియోజకవర్గంలో ఎదుటి పార్టీ టికెట్ తన్నుకుపోతుందేమో అనే ఆందోళనతోనే గొడవలు జరిగాయి టికెట్ల విషయంలో రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని చంద్రబాబు పవన్ ఇద్దరికీ బాగా తెలుసు అయినా సరే తాము కలిసిపోయాం కాబట్టి కింది స్థాయిలో కూడా నేతలంతా కలిసిపోయి పనిచేయాల్సిందే అని డిసైడ్ చేశారు అయితే చంద్రబాబు పవన్ చేతులు కలిపారంటే వాళ్లకు చాలా భయాలున్నాయి కానీ కింది స్థాయిలో నేతలు చేతులు కలపడానికి కారణాలు లేవు పైగా టికెట్ చేజారుతుందేమో అనే భయం ఉంది దీనికి అదనంగా సమావేశమైన రెండు పార్టీల నేతలు ఒకరినొకరు ఎత్తుపడుపు మాటలతో చులకనగా తక్కువ చేసి మాట్లాడుతున్నారు దాంతో మాటా మాటా పెరిగి గొడవలు మొదలై కొట్టుకుంటున్నారు కొట్టుకోవడానికైతే అసలు సమావేశాలు పెట్టుకోవడం ఎందుకు అర్థం కావడం లేదు